సి విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులైన ప్రముఖ నటి నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరనుంది ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ మీడియాకు వెల్లడించారు ఇక సరోగసిపై నయనతార విఘ్నేష్ దంపతులను వైద్యారోగ్య శాఖ వివరణ కోరుతుందని చెప్పారు నాలుగు నెలల క్రితమే నయనతార విఘ్నేష్ శివన్ కు పెళ్లి జరిగిందని మరి వారు సరోగసి ద్వారా పిల్లలను పొందడానికి అర్హులేనా కాల పరిమితి ఏమీ లేదా అని సోమవారం జరిగిన ఓ ప్రెస్ మీట్లో మంత్రిని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ కు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు ఇక తమకు కవల పిల్లలు జన్మించినట్టు విఘ్నేష్ శివన్ నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు తమ ప్రార్థనలు తమ పూర్వీకుల ఆశీర్వాదాలతో కవల మగపిల్లలు జన్మించారని పేర్కొన్నారు వారికి ఉయిర్ ఉలగం అని పేర్లు కూడా పెట్టేశారు చిన్నారుల పాదాలను నయన్ తాను ముద్దాడుతున్న నిమురుతున్న ఫోటోలను కూడా షేర్ చేశారు అయితే తన సోషల్ మీడియా ప్రకటనలో ఎక్కడా సరోగసి అనే మాట ఎత్తలేదు విఘ్నేష్ శివన్ ట్వీట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన చాలా మంది అవక్ అయ్యారు పెళ్ళై నాలుగు నెలలే అయ్యింది నయనతార తార గర్భం దాల్చినట్టు ఎక్కడా చిన్న వార్త కూడా రాలేదు అలాంటిది పిల్లలు ఎలా పుట్టారని చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారు అయితే వారు సరోగసి ద్వారా పిల్లలను కన్నారని కొందరు గెస్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆ సరోగసి విధానమే నయన్ విఘ్నేష్కు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది మన దేశంలో కమర్షియల్ సరోగసి విధానాన్ని రద్దు చేశారు కొత్త చట్టాన్ని అనుసరించి సరోగసి విధానంలో పిల్లలను కనాల్సి ఉంటుంది ఇక సరోగసి యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిని గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం ఆమోదించింది ఈ ఏడాది జనవరి ఇరవై ఐదు నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది అయితే ఈ తేదీ కన్నా ముందే నయనతార సింగిల్గా అయినా లేదంటే నయన్ విఘ్నేష్ దంపతులైనా సరోగసి కోసం వైద్య పరీక్షలకు వెళ్ళుంటే పర్వాలేదు అంటే గతేడాది డిసెంబర్ కంటే ముందు వీరు వైద్య పరీక్షలకు వెళ్ళుండాలి అప్పటికీ కమర్షియల్ సరోగసిని నియంత్రించే చట్టం మన దేశంలో ఆమోదం పొందలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు కానీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నయనతార దంపతులు వైద్య పరీక్షలకు వెళ్ళుండి కమర్షియల్ సరోగసి విధానంలో బిడ్డలను పొందుంటే చిక్కులే ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నుంచి ఆల్ట్రిస్టిక్ సరోగసి విధానం అమల్లోకి వచ్చింది అంటే సరోగసి ద్వారా బిడ్డలను పొందాలనుకునేవారు గర్భం దాల్చే మహిళకు ఎలాంటి పారితోషికం ఇవ్వడానికి వీళ్ళేదు కేవలం వైద్య ఖర్చులు మాత్రమే చెల్లించాలి ఇంకో విషయం ఏంటంటే కొత్త చట్టం ప్రకారం సరోగెట్ మదర్ తల్లిదండ్రులు కాబోతున్న దంపతులకు జన్యుపరమైన సంబంధం కలిగి ఉండాలి ఈ కొత్త చట్టంలో ఉన్న మరో నిబంధన ఏంటంటే దంపతులు మాత్రమే కాకుండా వితంతువు అయిన భారతీయ స్త్రీ లేదంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసున్న విడాకులు తీసుకున్న మహిళ సరోగసి ద్వారా బిడ్డను పొందొచ్చు కాబట్టి ఈ చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి నయనతార విఘ్నేష్ శివన్ బిడ్డలను పొందారా లేదా అనేది ఇప్పుడు విషయం ఇక దీనిపైనే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టనుంది